రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇటు టీడీపీ అటు వైసీపీ కొంతమంది అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఈయన నుంచి కేశినేని శివనాథ్ చిన్నిని టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా వైసీపీ కేశినేని నానిని పార్లమెంట్ సభ్యుడిగా అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మరోప్రక్క మచిలీపట్నం నుంచి సింహాద్రి రమేష్ బాబు వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టడం జరుగుతుంది. మాజీ ఎంపీ కొనకల నారాయణ టీడీపీ పార్లమెంట్ సభ్యునిగా పెడతారని సమాచారం అవుతోంది. విశాఖపట్నం నుంచి బొత్స ఝాన్సీని పార్లమెంట్ సభ్యుగా నిలబెడుతున్నారు. భారత్ను టీడీపీ పార్లమెంట్ సభ్యుగా నిలబెడుతోంది. అదేవిధంగా మరికొన్ని చోట్ల పార్లమెంట్ సభ్యులు నిలబెట్టడం జరుగుతుంది. తిరుపతి నుంచి గురుమూర్తిని మరలా వైసీపీ పార్లమెంట్ సభ్యులు నిలబెట్టడానికి అభ్యర్థిగా నిలబెట్టడానికి పెడుతోంది. ఒంగోలు నుంచి ఎవరెడ్డి భాస్కర్ రెడ్డిని పార్లమెంట్ సభ్యులుగా నిలబెట్టడం జరుగుతుంది.